ఇక బోధన్ నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో వరుసగా మూడోసారి జెండా ఎగరేయాలని చూస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ మైనార్టీల కంచుకోట కావడంతో కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారు ఈ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా కల్వకుంట్ల కవిత ఉన్నారు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి రైస్ మిల్లల సంఘం నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు బోధన నియోజకవర్గం ఇస్ ద టిపికల్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు భారీ స్థాయిలో ఉంది మరి షక్ మహమ్మద్ షకీల్ ఆయన గత గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం ఎంటైర్ తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచినటువంటి ఏకైక ముస్లిం మైనారిటీ సీటు బోధన్ అని చెప్పుకోవచ్చు బోధన్ నుంచి మరోసారి షకీల్ అహ్మద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇక్కడ మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఆయన మంత్రిగా పనిచేశారు సుదర్శన్ రెడ్డి చాలా సీనియర్ నేత మరి సుదర్శన్ రెడ్డి కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా బరిలో ఉన్నారు ఇక రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వడ్డీ మోహన్ రెడ్డి కా బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్నారు మరి చూడాలి బోధన్ ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారు అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది చాలా కీలకమైంది బోధన్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా ఉన్నది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరి కల్వకుంట్ల కవిత మొత్తం ఎంటైర్ నిజామాబాద్ జిల్లాలో ఆమె పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసింది గతంలో ఒకసారి ఎంపీగా రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల పద్ పంతొమ్మిదిలో ఓడిపోయారు సో ఈసారి మళ్ళీ ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్న నేపథ్యంలో ముఖ్యంగా కీలకమైనటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు అందులో భాగంగా బోధన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కవిత ఇక్కడ భారీ స్థాయిలో షకిల్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ సుదర్శన్ రెడ్డి కూడా అంతే ఉత్సాహంతో ఉన్నారు ఆయన కూడా గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కూడా తనకు ఉన్నటువంటి పలుకుబడిని అంతా కూడా ఉపయోగిస్తున్నారు ప్రజలంతా కూడాను కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరో అభ్యర్థి మోహన్ రెడ్డి కూడా బీజేపీ నుంచి ఈసారి బరిలో ఉన్నారు ఓట్స్ కనుక పోలరైజేషన్ అయితే మాత్రం తన గెలుపు ఖాయమని చెప్పేసి ఆయన భావిస్తున్నారు చూడాలి మరి బోధ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తారనేది మరికొద్ది గంటల్లో తేల్నుంది